ఎస్ ది కింగ్ ఆఫ్ కింగ్స్ మినిస్ట్రీస్ ద్వారా ప్రసారమయ్యే ఈ కార్యక్రమాలను వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రత్యేకమైన వందనాలు. ఇప్పుడు మా నాన్నగారైన బ్రదర్ రాజా గారు వాక్య సందేశాన్ని అందిస్తారు. ప్రభువైన యేసుక్రీస్తు నామ పేరట మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, సమాధానం అధిపతిగునిచ్చుడగు తండ్రి, ఎల్లప్పుడూ కూడా మన పక్షమై తోడై ఉండి ఎన్నో ఆశ్చర్యమైనటువంటి కార్యాలు దేవుడు జరిగిస్తున్న వాడై ఉన్నాడు. నిజంగా దేవుని అందు విశ్వాసం కలిగినటువంటి ప్రజలను ఎన్నడూ ఆయన చేయి విడిచేటువంటి వాడు కాదు. ఆయన సన్నిధిలో మనం ఏదైతే వేడుకుంటామో, ఏ అవసరత కొరకై ప్రభువుని మనం సమీపించి ఆయన అడుగుతామో, నిశ్చయంగా అవన్నీ కూడా మనకి ధారాళముగా దేవుడు ప్రసాదించుకున్నటువంటి వాడై ఉన్నాడు. అడిగే ప్రతి వాని జీవితంలో కూడా సంపూర్ణమైనటువంటి విశ్వాసం కలిగినటువంటి వ్యక్తిగా దేవుణ్ణి అడిగేటువంటి వాడై ఉండాలి. మన జీవితాల్లో దేవుడు ఇస్తాడో ఇవ్వడో అనేటువంటి ఒక సందేహంతో మనం ఎప్పుడూ దేవుణ్ణి అడగకూడదు. దేవుణ్ణి అడిగేటప్పుడు నిశ్చయముగా దేవుడు చేస్తాడు, నా పక్షమై గొప్ప మేలు దేవుడు జరిగిస్తాడు అనేటువంటి ఒక విశ్వాసముతో మనం దేవుణ్ణి అడగాలి. అడగటం అంటే దాని అర్థం ఏంటంటే, చాలామందితో మనం సంభాషిస్తూ ఉంటాం, చాలామందిని మనం వారితో మాట్లాడుతూ ఉంటాం, స్నేహితులతో కావచ్చు, ఇరుగుపొరి వారితో కావచ్చు, బంధువులతో కావచ్చు. అనేక సందర్భాల్లో ప్రతి ఒక్క మనిషి మనిషితోనూ మాట్లాడుతూనే ఉంటాడు, అనేక మందితో కూడా మాట్లాడుతూ ఉంటాడు. సామర్థ్యత కలిగినటువంటి వారు బహుజన సమూహముతో కూడా మాట్లాడేటువంటి శక్తి వారికి ఉంటుంది. అయితే ఈ రోజున గమనించాలి, ఏదేమైనా మనం మాట్లాడుతున్న వారమై ఉన్నాం. ఈ రోజున ప్రభుతో కూడా మనం మాట్లాడగలిగితే, యేసయ్యతో కూడా మనం మాట్లాడగలిగితే, నిజంగా మీరు అందరూ అనుకోవచ్చు, యేసయ్యతో ఎలా మాట్లాడాలి, ఒక స్నేహితుడితో మాట్లాడినట్టుగా నీవు మాట్లాడితే ఆయన నీ పక్షమై నిశ్చయంగా కార్యం చేయించినటువంటి దేవుడు అయినటువంటి వాడై ఉన్నాడు. అదేవిధంగా మనం దేవుడితో మాట్లాడటం దాని అర్థం ఏంటంటే ప్రార్థన చేయటం, లేదంటే కనుక దేవుణ్ణి అడగటం, ప్రభువా నా అవసరత ఇది, నా పరిస్థితి ఇది అని దేవునికి చెప్పుకోగలిగితే కనుక నిశ్చయంగా ఆయన గొప్ప కార్యాలు దేవుడు చేయగలటువంటి వాడై ఉన్నాడు. ఒకనాటి కాలంలో, ఒక సమయంలో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఒక గ్రామానికి దేవుడు వెళ్ళినప్పుడు ఆశ్చర్యమైనటువంటి కృపగల కార్యము దేవుడు జరిగించున్నట్లుగా ప్రజల యొక్క సమూహముతో పాటు ఆయన నడిచి వెళుతున్నప్పుడు ఆ కృపగల మేలులు పొందుకున్నట్టుకై ఒక వ్యక్తి తేరి చూస్తున్నటువంటి వాడై ఉన్నాడు. ప్రభుకి సమస్తము తెలుసు, ఆయన ఎక్కడికి వెళుతున్నాడో, ఏం చేస్తున్నాడో, ప్రజల హృదయాల్లో ఉన్నటువంటి ప్రతి ఉద్దేశము, లేదంటే వారు ఆలోచిస్తున్న ఆ తలంపులు, ఆలోచనలు అన్నీ కూడా ప్రభుకి బాగా తెలుసున్న సంగతి మనం గుర్తెరగాలి. అయితే కొన్ని కొన్ని సార్లు మనం అడుగుతామా అడగమా, ఆయన మనల్ని దాటి వెళ్ళిపోతున్నప్పుడు మనకున్న అవసరత ఏదో చెబుతామా చెప్పవా, కొంతమంది మొహమాటం కొద్దీ, లేదంటే అడుగుదామా వద్దా అనేటువంటి ఒక సందేహంతో ఏంటంటే కొన్ని విషయాలు అడగక వారి జీవితాలు మేలులు పొందుకోకుండా మానుతూ ఉంటారు. అయితే ఈ రోజున ఒక ప్రత్యేకంగా దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నటువంటి మీరందరూ కూడా గమనించవలసిన శ్రేష్టమైన విషయం ఏంటంటే, మనం దేవుణ్ణి అడగగలిగితే, దేవుడు మనకు సమీపంగా ఉన్నప్పుడు దేవుణ్ణి మనం అడగగలిగితే, లేదు మనల్ని దాటిపోతున్నప్పుడు ఆ సర్వశక్తి గల జీవమైనటువంటి దేవుడు మన ఎదుటి నుంచి వెళ్ళిపోతున్నప్పుడు మనం ఆయన అడగగలిగితే నిశ్చయముగా గొప్ప కార్యాలు దేవుడు చేయగలటువంటి వాడై ఉన్నాడు. మనం లూకాసు వార్తలో గనక 18వ అధ్యాయంలో ఆ చివరి మాటలు గనక మనం ధ్యానం చేస్తూ ఉంటే అనేకమైన విషయాలు మనకు కనబడుతుంటాయి. దాదాపు లూకాసు వార్త 18వ అధ్యాయము 35 నుంచి 23 వాక్యాల వరకు కూడా కొన్ని విషయాలు, కొన్ని సంఘటనలు అక్కడ జరుగుతున్నట్టుగా మనకు కనబడుతూ ఉంటాయి. అయితే చాలాసార్లు ఈ వాక్యం ధ్యానం చేసి ఉండవచ్చు, చాలాసార్లు ఈ మాటలు మనం చదివి ఉండవచ్చు, చాలాసార్లు ఈ మాటలు మనం విని ఉండవచ్చు. అయితే ఒక ప్రత్యేకమైన రీతిలో దేవాది దేవుడు మరోసారి ఈ మాట మనందరితో మాట్లాడుటకు ఇష్టపడుతున్నటువంటి వాడై ఉన్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎక్కడికి వెళ్ళారు, ఎవరు అతన్ని వేడుకున్నారు, ఇదిగో ఎవరైతే వారి హృదయపూర్వకంగా దేవుణ్ణి అడిగారో, దేవుడు వారి పట్ల ఏ కార్యం చేశాడో, అయితే వారు అడిగిన దాంట్లో ఉందా, లేదంటే దేవుడు ఇచ్చిన దాంట్లో ఉందా, అసలు జరిగిన సంఘటనలు ఏంటి అనేటువంటి సర్వము మనం గ్రహించవలసిన అవసరత ఎంతైనా ఉంది. ఇక్కడ ఈ లూకాసు వార్తలు మనం గమనిస్తే గనక చదువుకుందామా, 18వ అధ్యాయం 35వ వాక్యాన్ని ధ్యానం చేద్దాం. మొట్టమొదట ఆయన ఎరుకో పట్టణమునకు సమీపించినప్పుడు ఒక గ్రుడ్డివాడు త్రోవ పక్కన కూర్చుండి భిక్ష అడుగుకొనుచున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడ చదివినటువంటి వాక్య భాగములో ఒక గ్రుడ్డివాడు త్రోవ పక్కన కూర్చున్నాడు అనేటువంటి మాట మనకి బాగా కనబడుతుంది. అతడు వచ్చే పోయేటువంటి వారిని అందరినీ కూడా అర్థిస్తూ తన జీవితంలో తను గుడ్డివాడు గనక, ఏమీ చేయలేనటువంటి వాడుగా ఉన్నాడు గనక, అతడు అర్థించుకుంటూ అంట ఏదో ఒక సహాయం పొందుతూ, లేదంటే మేలు పొందుకుంటూ ఏం చేస్తాడు
చేస్తాడంటే తన జీవితాన్ని వెలబుచ్చుతున్నటువంటి వాడై ఉన్నాడు. ఈరోజు చాలా జాగ్రత్తగా గమనించాలి, మన జీవితాల్లో అన్నీ మనం కలిగి ఉన్నా సరే కొన్ని సార్లు దేవుణ్ణి అడగటాకి లేదంటే దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేయటానికి దేవుని యొక్క సముఖానికి మనం వెళ్ళటానికి చాలామంది సందేహిస్తూ ఉంటారు. ఈరోజున గమనించాలి, అనేకమైన విషయాలు నేర్చుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉంది. ఇక్కడ జీవమైనటువంటి దేవాది దేవుడు ఒక ఆశ్చర్యమైనటువంటి కార్యాలు మన ఎడల జరిగించుటకై ఒక గొప్ప ప్రణాళిక దేవుడు కలిగినటువంటి వాడని, ఆ ప్రణాళిక నీ పట్ల నెరవేర్చుటకు ఇష్టపడేటువంటి దేవుడని ఈ వాక్యపు ముగింపులో పోయి నువ్వు గ్రహించబోతున్న వ్యక్తివై ఉన్నావు. ప్రైజ్ లార్డ్. అయితే అక్కడ మనకు జరుగుతున్న సంఘటన చాలాసార్లు మనం గమనించి ఉంటాం. ఒక గుడ్డివాడు ఉన్నాడంట, ప్రభువుని అడిగాడంట. ప్రభువుని అడగంగానే ప్రభు ఇదిగో ఆ గుడ్డివాడికి చూపును దయచేశాడంట, వాడు మేలు పొందుకున్నాడంట అనేటువంటి విషయాలు చాలా సందర్భాల్లో మనం చదివిన వారమై ఉన్నాం. అయితే ఒక ప్రత్యేకమైనటువంటి రీతిగా ఈ రోజున ఈ వాక్యపు లేఖనాలు మనం గమనించవలసిన అవసరత ఉంది. ఇదిగో ఒక గ్రామానికి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు వెళ్ళినప్పుడు, ఒక చోటకి దేవుడు వెళ్ళినప్పుడు అంట, ఒక గుడ్డివాడు త్రోవ పక్కన కూర్చుని ఉండటం మనకు కనబడుతుంది. అతని పని ఏంటంటే అర్థించటం లేదంటే అడగటం. ఏమండి, తను సహాయము కొరకై తన జీవితంలో ఒక మేలు పొందుకునేటకై లేదంటే ఆ రోజు తన జీవితాన్ని వెళ్ళబుచ్చుటకై అంట తను అడుక్కుంటున్నటువంటి వాడై ఉన్నాడు. ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించాలి. కొన్నిసార్లు నిజంగా ప్రభువుని అడగటాక మనం మొహమాటంగా ఉంటుంది కదా. ఏమండి, గుడ్డివాడును బిచ్చగాడితో మనం పోల్చుకోవటం ఏంటని ఒక్కోసారి అనిపిస్తూ ఉంటుంది కదా మనకి. నిజమే, మనం ఆధిక్యతలో ఉన్నప్పుడు దేవుణ్ణి మనం అడగటానికి ఇష్టం ఉండదు. ఏమండి, మన పరిస్థితులు బాగున్నప్పుడు దేవుని యొక్క సన్నిధికి వెళ్ళటానికి ఇష్టం ఉండదు. ఈరోజు చాలా జాగ్రత్తగా గమనించాలి, ప్రతిదీ కూడా మనం అడగగలిగితే ఒక గొప్ప మేలు జరగబోతుంది. అందుకే దేవుని లేఖనాల్లో చక్కటి మాట ఉంటుంది కదా, తనకు తాను తగ్గించుకున్న వాడేమవుతాడంటే హెచ్చింపబడతాడు. ఈరోజు చాలా సత్యాలు నేర్చుకోవాల్సిన అవసరత ఉంది. ఎందుకు దేవుడు ఆ వాక్యాన్ని రాశాడో, ఎందుకు అతని గురించిన ప్రస్తావన అక్కడ కనబడుతుందో అనే శ్రేష్టమైన విషయాన్ని గమనించవలసిన అవసరత ఎంతైనా ఉంది. అయితే మనకి ఇక్కడ కనబడుతుంది ఏంటంటే ఒక వ్యక్తి మనకు కనబడుతున్న వాడు ఉన్నాడు. అతని పరిస్థితి, అతని జీవితంలో అంధత్వం ఉంది, చీకటి ఆవరించి ఉంది. తాను గుడ్డివాడుగా తన జీవితంలో ఏ విధమైనటువంటి వెలుగును చూడలేక, ఏ విధమైనటువంటి వస్తువును చూడలేక, ఏ మనుష్యుని గుర్తుపట్టలేనటువంటి పరిస్థితులను ఉన్నటువంటి వాడై ఉన్నాడు. అయితే అతనికి బాగా తెలిసింది ఏంటంటే వినికిడి బాగా ఉంది అతనికి. హల్లెలూయా. ఏ ఒక్కరైనా సరే ఈ రోజున గమనించవలసిన విషయం ఏంటంటే దేవుడు చెప్పేటువంటి మాటలను చాలా స్పష్టంగా వినేటువంటి వారమై ఉండాలి. మన జీవితంలో మన నేత్రాలు మూయబడి లేదంటే మన మనోనేత్రాలు మూయబడి అంధత్వంతో సాగిపోతున్న మన జీవితాల పక్షమై ఒక నూతనమైనటువంటి వెలుగు మనకు దేవుడు ప్రసాదించుటకై ఈరోజు అడిగే ప్రతి వారి జీవితంలో ఒక గొప్ప మేలు ప్రభు చేయటకై ఇష్టపడుతూ ఈ రోజున మీతో మాట్లాడుతున్నటువంటి వాడై ఉన్నాడు. ఆ లేఖనాల్లో సత్యాన్ని గమనిద్దామా, కొంచెం ముందుకు వెళదామా. ఇదిగోండి ఆ 18వ అధ్యాయం, లూకాసువార్త 18:36 ధ్యానం చేద్దాం. జనసమూహము దాటిపోవచ్చున్నట్టు వాడు చప్పుడు విని ఇది ఏమని అడగగా, ప్రైజ్ లార్డ్, అక్కడ చదవనటువంటి వాక్యాలు గమనిస్తే గనక వాడు చప్పుడు వింటున్నాడంట. అండి, ఏం వింటున్నాడంట, చప్పుడు వింటున్నటువంటి వాడయ్యున్నాడు. వాడికి చీకటి ఆవరించి ఉందేమో, కనబడటలేదేమో, కానీ వినికిడి మట్టికి వినబడుతుంది. ఇంతకు మనం అనుకున్నట్లుగా చప్పుడు వినబడుతుంది. ఈ రోజున ప్రభుని యేసుక్రీస్తు వారి యొక్క మాట మనకి వినబడుతుంది. హల్లెలూయా. ఒకనాడు ఇదే మాట నన్ను దర్శించినప్పుడు, ఇదే మాట నాతో మాట్లాడినప్పుడు నా జీవితంలో అన్నీ కలిగినటువంటి వాడనై ఏమండి దేవుని యొక్క మాటను తిరస్కరించినటువంటి వాడయ్యున్నాను. నా జీవితంలో ఏసే అవసరత లేదు, వీరికి పని లేదు అనుకుని వేరే రకమైన ఉద్దేశాలతో మాట్లాడినటువంటి వాడిని అయ్యున్నాను. కానీ ఈ త్రోవ పక్కన కూర్చున్నటువంటి ఈ గుడ్డివాడు మటుకి ఓ చప్పుడు వింటున్నాడంట, అది ఏమిటి అని అడుగుతున్నటువంటి వాడయ్యున్నాడు. నాకు ఒక ఆలోచన వచ్చింది వాక్యం చదువుతూ ఉంటే, వీడు కూర్చునేది త్రోవ పక్కన, ఎప్పుడు అక్కడే ఉన్నాడో లేదంటే మరొక ప్రాంతాలు చోటికి మారుతున్నాడో మనకైతే తెలియదు. కానీ వాడు మటుకి జనసమూహము తిరిగేటువంటి చోటే కూర్చున్న వాడై ఉన్నాడు. ఇంతమంది జనసమూహం యొక్క కదలికలు అటు ఇటు ఎన్నో కదలికలు జరుగుతున్నాయి. ఎంతోమంది సమూహంగా వెళ్తారు, ఏవో జరుగుతూ ఉంటే ఎన్నో మాటలు వింటూ ఉంటాడు. కానీ ఒక ప్రత్యేకమైన రీతిలో అతను ఎందుకు అడుగుతున్న వాడై ఉన్నాడు ఏమండి, అక్కడ 36లో ఏమండి, చప్పుడు విని ఇది ఏమిటి అని అడుగుతున్నటువంటి వాడై ఉన్నాడు. నిజంగా అడుగుల చప్పుడు ఎన్నో వినబడుతుంటే ఎందుకు అతనికి ఒక ప్రత్యేకమైనటువంటి చప్పుడుగా అతనికి వినబడుతుంది? ఈరోజున చాలా జాగ్రత్తగా గమనించాలి. లోకంలో ఎన్నో మాటలు ఉన్నాయి ఏమండి, ఎన్నో మార్గాలు ఉన్నాయి. ప్రభుని యేసుక్రీస్తు వారు ఈరోజున నీ వినికిడిలో
ఆయన మాట వినిపించుటకు ఇష్టపడుతున్న వాడై ఉన్నాడు. హల్లెలూయా. ఆయన ధ్వని లేదంటే ఆయన ప్రేమామృతమైనటువంటి శ్రేష్టమైన దివ్యమైన వాక్ మరోసారి మనతో మాట్లాడుతున్న వాడై ఉన్నాడు. ఈ రోజున ఈ చప్పుడు లేదంటే ఈ స్వరం, ఈ దేవుని యొక్క శక్తి గల దేవుని యొక్క మాట వింటున్న ప్రజలారా, నా దేవుడు ఒక గొప్ప ఆశీర్వాదాన్ని కలుగు చేయబోతున్న వాడై ఉన్నాడు. మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. ఏమండి, చప్పుడు విన్నాడు. ఎవరైతే దేవుని యొక్క మాట వింటారో, దేవుని సన్నిధులు ఆయన మాట చొప్పున నడవగలుగుతారో, వారి జీవితాల్లో చీకటి ఛాయలు దూరం అవుతాయి, వారి జీవితాల్లో బంధకాలు దూరం అవుతాయి, వారి జీవితాల్లో శాపగ్రస్తమైనటువంటి ప్రతిదీ కూడా దూరమై ఆశ్చర్యమైనటువంటి కార్యాలు వారి జీవితంలో జరుగుతాయి. ప్రభు ఎల్లప్పుడూ కూడా మానవ జీవితంలో ఒక గొప్ప మేలు చేయడానికి ఇష్టపడినటువంటి వాడై ఉన్నాడు. ఆయన సేవించిన వారిని, ఆయన సన్నిధిలో ప్రార్థించిన వారిని, ఆయన సముఖములు ఆయన మందిరములో కూర్చుని అడిగిన ప్రతి ఒక్క అవసరతను కూడా అది మన జీవితానికి మేలుకరమైనదైతే గనక, మన జీవితానికి ఆశీర్వాదకరమైనదైతే గనక, నిశ్చయముగా గొప్ప మేలు దేవుడు మనకు చేయటకు ఇష్టపడినటువంటి వాడై ఉన్నాడు. ఈ రోజున మరోసారి ఆ మాట చెప్పటకు నేను ఇష్టపడుతున్న వాడై ఉన్నాను. చప్పుడు విన్నాడంట, అది ఏమిటి అని అడుగుతున్న వాడై ఉన్నాడు. ఈ రోజున యేసయ్య మాట విన్న మన జీవితాల్లో కూడా ఈ మాట ఏమిటి, ఏమండి ఆ మాట ఏంటి, దేవుడు దేనికి పరిశుద్ధ గ్రంథములు ఈ మాటను రాసి ఉంచాడు, ఏమంటే ఈ జీవ గ్రంథములు ఎన్నో మాటలు ఉన్నాయి కదా, ఈ మాటలన్నీ దేనికి దేవుడు రాసి ఉంచాడంటే మానవ జీవితంలో ఒక గొప్ప ఆధ్యాత్మికమైన ఆశీర్వాదము కలిగినట్లుగా, భౌతిక సంబంధమైనటువంటి సరైనటువంటి నడత నడుచున్నట్లుగా, మంచి ప్రవక్తను కలిగి జీవించున్నట్లుగా, ఈ ఉపదేశం వినే ప్రతి ఒక్కరూ కూడా ఆత్మ సంబంధముగాను భౌతికంగాను ఆరోగ్యపరంగాను నూతనమైన శక్తిని సంతరించుకునే కృపాభాగ్యం దేవుడు కలుగు చేయగలటువంటి వాడై ఉన్నాడు. అందుకే యేసయ్య మాట చాలా శ్రేష్టమైనది. ఏమండి, ఆ చప్పుడు విని అతను అడుగుతున్నటువంటి వాడై ఉన్నాడు. ముందుకు వెళ్దామా? లూకాసువార్త 18వ అధ్యాయములో 37వ వాక్యాన్ని ధ్యానం చేద్దాం. వారు నజరేయుడైన యేసు ఈ మార్గమును వెళ్ళుచున్నాడని వానితో చెప్పిరి. ప్రైజ్ లార్డ్. నజరేయుడైనటువంటి యేసు ప్రభు వారంట ఈ మార్గం గుండా వెళుతున్నారని అతనితో చెప్పారు. ఎవరితోటి? చాలా జాగ్రత్తగా గమనిస్తే గనక చప్పుడు విన్నటువంటి అతడు అడుగుతున్నాడు కదా పక్కన వారితో, ఇది ఏమిటి అని అడగంగానే వారు వెంటనే సమాధానం ఇచ్చిన వారై ఉన్నారు. నజరేయుడైనటువంటి యేసు ప్రభు వారు ఈ మార్గం గుండా వెళుతున్న వారై ఉన్నారు. ఈరోజున గమనించండి, దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, మనతోనే ఉన్నాడు. హల్లెలూయా. మన పక్షమై గొప్ప కార్యం జరిగించుటకు మన మధ్యకు ఆయన వచ్చిన వాడై ఉన్నాడు. చాలా సందర్భాల్లో ప్రార్థించి ఏమండి మన జీవితంలో విసుగు చెంది చాలా సందర్భాలు అనుకుంటాం కదా, యేసు ప్రభువారు నన్ను చూడట్లేదేమో, నా బాధలు నాకున్నటువంటి పరిస్థితులు యేసు ప్రభువారు పట్టించుకోవట్లేదేమో, ఆయన నా పక్షమై కనికరము చూపించట్లేదేమో అనేసి చాలా సందర్భాలు అనుకుంటూ ఉంటాం. కానీ ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి ఒక్క మనుష్యుని కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఏకరీతిగా ప్రేమిస్తున్న వాడై ఉన్నాడు. హల్లెలూయా. లేనివారు లేదంటే కనుక మధ్యతరగతి వారు లేదంటే ఉన్నతమైన సంపన్న స్థితిలో ఉన్నటువంటి వారని ఏ భేదము వారు దేవుడు చూపించేవాడు కాదు. మనిషి భేదాలు చూపిస్తాడేమో, మనిషి వ్యత్యాసాలు కలిగినటువంటి వ్యక్తిగా ఉంటాడేమో, లేదంటే మనిషి అర్హతకు తగినట్లుగా వ్యక్తులను గౌరవిస్తాడేమో, కానీ దేవాది దేవుడు సర్వశక్తి కలిగినటువంటి ఆ పరలోకమందున్నటువంటి దేవాది దేవుని యొక్క ఆ శ్రేష్టమైనటువంటి ప్రేమ ఎంత గొప్పదంటే మనందరినీ ఏకరీతిగా ప్రేమించేవాడై ఉన్నాడు. హల్లెలూయా. నువ్వు ఫలానాని మనుషుడు అంటాడేమో కానీ దేవుడు అలా అనేవాడు కాదు. ఏమండి, ఒక విషయాన్ని గమనించాలి. చాలామంది అంటారు కదా, ప్రాక్టికల్గా అంటారు, ప్రతి ఒక్క మనిషిలో ఉండేటువంటి రక్తం ఒకే రకంగా ఉంటుంది. ఏమండి, అది ఎరుపు రంగుతోనే ఉంటుంది, కానీ భేదాలు మనుషుల్లో కలుగుతున్నాయి. అనేకమైన ఆధిక్యతలు తానంతులకు తాను మనిషి సృష్టించుకుని లేదంటే కనుక సర్కిల్ గీసుకుని దాంట్లోనే నివసిస్తూ ఇది నాది, ఏమండి నా ప్రవక్తనిది, నా కలిగింది ఇది అని అనుకుంటూ ఉన్నాడేమో. కానీ ఒక విషయం గమనించాలి, నీవు ఎన్ని చేసినా ఏం చేసినా సరే కాలము ముందుకు కొనసాగుతూనే ఉంది, సమయం అయిపోతూనే ఉంది, కానీ ఎన్నో మార్పులు జరగబోతూ ఉన్నాయి. ఈ రోజున దేవాది దేవుడు కనికరపడుతూ మరొక గొప్ప కార్యం మన ఎడలో జరిగించుటకై ఈ లోకస్వార్థలు ప్రతి మాట కూడా స్వార్థమానముగా లేదంటే కనుక సంపూర్ణమైనటువంటి ఒక మన జీవితంలో ఇంతవరకు మూయబడినటువంటి నేత్రాలు తెరువునట్లుగా దేవాది దేవుడు మనతో మాట్లాడటానికి ఇష్టపడుతున్న వాడై ఉన్నాడు. ఎప్పుడైతే వారందరూ కూడా ఇదిగో నజరేయుడు యేసు అట్లు వెళుతున్నవాడని వారు చెప్పగానే అంట, నిజంగా
తడువ చేయకుండా ఏమండి ఇదిగో వెంటనే తన జీవితంలో ప్రభువుని అడగటం ఆరంభించిన వాడై ఉన్నాడంట. హల్లెలూయా. ఈరోజున వాక్యం మనకి వినబడుతున్నప్పుడు, యేసయ్య మాట వినబడుతున్నప్పుడు వెంటనే లోబడేటువంటి స్వభావం మనలో కనబడుతుందా? వెంటనే సరి చేసుకునేటువంటి స్థితి మనలో కనబడుతుందా అని ఈరోజున పరిశుద్ధాత్మ దేవుడు మరోసారి మనల్ని ప్రశ్నిస్తున్నటువంటి వాడై ఉన్నాడు. మన జీవితంలో ఎన్నో ఆలోచనలు కలిగిన వ్యక్తులమై మనం ఉండవచ్చు, అనేకమైన పరిస్థితులు కూడా మనం నడుస్తూ ఉండవచ్చు, కానీ మన జీవితంలో సరైనటువంటి ఒక క్రమం కలిగినటువంటి వ్యక్తులుగా మనం సాగిపోతున్నామా లేదా, దేవుని మాట వినేటువంటి వ్యక్తులుగా ఉన్నామా లేదా? యేసయ్య మాట వింటే భవిష్యత్తులో ఆశీర్వాదకరంగా మార్చబడితే, చరిత్రను తిరగరాయగలిగినటువంటి దేవుని యొక్క మాట, ఆశ్చర్యమైనటువంటి కార్యాలు చేయగలిగింది దేవుని మాట, మన జీవితాలను సరి చేయగలిగింది దేవుని మాట, పడిపోయిన స్థితిగతులను మరలా తిరిగి లేవనెత్త చేసి ఉన్నతమైనటువంటి కృపగల మేలును జరిగించగలిగింది యేసయ్య మాట. హల్లెలూయా. ఆ యేసయ్య మాట మాట్లాడుతున్నప్పుడు, ఆ వినికిడి మనకి వినబడినప్పుడు వెంటనే మనం స్పందించే వ్యక్తులుగా మార్చబడాలి. దేవుని లేఖనాలు ఏం చెప్తున్నాయో దాన్ని గ్రహించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వెంటనే అతను అడుగుతున్న వాడై ఉన్నాడు. చూడలేనివాడు కదా, పరిస్థితులు ఏంటో అర్థం కావట్లేదు కదా, కానీ చప్పుడు విన్నాతను అడుగుతున్న వాడై ఉన్నాడు. వెంటనే సమాధానం అతనికి వచ్చింది. చాలా జాగ్రత్తగా గమనించాలి. ఈ పాయింట్ చాలా విలువైనది, చాలా శ్రేష్టమైనది. నిజంగా దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడే, ఆయన మనల్ని దర్శిస్తున్నప్పుడే వెంటనే మనం స్పందించే వ్యక్తులుగా మార్చబడాలి. దేవుని యొక్క మాట అలా వస్తున్నప్పుడే సరిచేయబడాలి. మనలో ఏ పాపం ఉందో, ఏ లోపం ఉందో వెంటనే ప్రభు సన్నిధిలో దాన్ని ఒప్పుకునేటువంటి ఒప్పుకోలు మన జీవితంలో అవసరతని మరోసారి పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియపరుస్తున్న వాడై ఉన్నాడు. మన జీవితాల్లో ఎన్ని తప్పిదాలు చేశాం, ఎన్నో పాపాలను మూటకట్టుకున్న వ్యక్తులుగా మార్చబడ్డాం, అనేకమైనటువంటి దుర్భరమైనటువంటి స్థితిగతులు నడిచిన వారం అయి ఉన్నాం. శాపగ్రస్తమైనటువంటి జీవితాన్ని నీవు అనుభవిస్తూ ఉండవచ్చు, కానీ ఈ రోజున ఒక గొప్ప విడుదల దేవుడు కలుగు చేయబోతున్న క్షణం ఇది. ఆయన మాట్లాడుతున్న క్షణం ఇది. ఆయన ఒక గొప్ప కార్యాలు చేయబోతున్న క్షణం ఇది. నీ జీవితంలో నీ విశ్వాసి దేవుని మాట చొప్పున లోబడి దేవుని నీవు అడగగలిగితే కనుక యేసయ్య నిశ్చయముగా కార్యం చేయడానికి ఇష్టపడుతున్న వాడై ఉన్నాడు. ఇదే అనుకూలమైనటువంటి సమయం. ఒకవేళ సమయం దాటిపోతే మరలా దొరకదేమో, ఒకవేళ నా పెదవి దాటి ప్రార్థన రాకపోతే నా జీవితంలో ఆశీర్వాదము కలగదేమో అని సంపూర్ణముగా నీవు ఈ రోజున ఈ వాక్యానికి లోబడుతూ దేవుని నీవు అడిగే వ్యక్తివై ఉండాలి. వెంటనే అతను ఏం చేస్తున్నాడు? ఆ మాట అతనికి వినబడింది, యేసయ్య వెళ్తున్నాడన్న మాట వినబడింది. ఏం చేస్తున్నాడు? ఒకవేళ మనమైతే ఏం చేస్తామన్న సంగతి చాలా జాగ్రత్తగా గమనించుకోవాల్సిన అవసరం ఉంది. హల్లెలూయా. ఒక పరిపూర్ణమైనటువంటి ఒక గొప్ప మేలు దేవుడు చేయటకు ఇష్టపడుతున్న వాడై ఉన్నాడు. వాక్య భాగాన్ని చదువుకుందామా? లూకాసువార్త 18:38 ధ్యానం చేద్దాం. అప్పుడు వాడు, యేసు దావీదు కుమారుడా, నన్ను కరుణించమని కేకలు వేయగా, ప్రైజ్ ది లార్డ్, వెంటనే అడుగుతున్నాడు అతను, యేసయ్యా ప్రభువా నన్ను కరుణించు నాయన, నాకున్న పరిస్థితి ఇది, నాకున్న స్థితి ఇది నాయన, నా నేత్రాలు మూయబడి ఉన్నాయి, నా జీవితం అంతా అంధత్వంలోనే జీవించాను ప్రభు, నా జీవితానికి ఇప్పుడు ఒక గొప్ప మార్పును కలుగు చేయి ప్రభు అనేసి యేసయ్యను వేడుకుంటున్నటువంటి వాడై ఉన్నాడు. ఈరోజున ఎంతమంది ప్రార్థన చేయగలుగుతున్నారు? అవసరతల్లో, కష్టాలలో, అనేకమైన సమస్యల పరిస్థితుల్లో ఉన్నప్పుడు అనేకమైన వాటి వైపు చూస్తాం కళ్ళుండి, అనేకమైన వాటిని వింటూ ఉంటాం చెవులుండి, అనేకమైనటువంటి వాటిని మనస్సులోకి చేర్చుకుంటూ ఉంటాం ఏమండి, హృదయంలోకి చేర్చుకుంటూ ఉంటాం. ఆలోచనలు ఎటువైపు పోతున్నాయి ఏమండి, మన గమ్యం లేదంటే మనకి రావాల్సినటువంటి మేలు ఎటువైపు వెళ్ళిపోతుంది, మనం పొందుకోవాల్సినటువంటి దీవెనలు ఎటువైపు వెళ్ళిపోతున్నాయి? ఈరోజున చాలా జాగ్రత్తగా గమనించవలసిన అవసరం ఎంతైనా ఉంది. అతడు విన్న తోడనే దేవుణ్ణి అడుగుతున్న వాడై ఉన్నాడు. ప్రభువా నన్ను కరుణించయ్యా, నన్ను కటాక్షించు నాయన. ఈరోజున యేసయ్య సన్నిధిలో మనం ప్రార్థన చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఆయన సన్నిధిలో ఆయన దాటిపోక ముందులే, అందుకే కన్నీటిని దాటి వెళ్ళేవాడు కాదు దేవుడు. ఏమండి, నీ పరిస్థితిని చూస్తూ ఉండేటువంటి వాడు కాదు దేవుడు. కార్యాలు చేయటకు ఆయన ఇష్టపడుతున్న వాడై ఉన్నాడు. మనం అడుగుతామో లేదో అని దేవుడు చూస్తున్న వాడై ఉన్నాడు. ఏమండి, దేవునికి తెలుసు కదా చేసేవచ్చుగా, రైట్? అంటే నువ్వు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, బాధలు ఉన్నప్పుడు దేవుడు చేసుకుంటా వెళ్ళిపోతూ ఉంటే ఇక నువ్వు ఎవరి మీద ఆధారపడతావు? ఏమండి, నీకంటూ ఒక సరైనటువంటి ఆలోచన లేదేమో అన్న సంగతి మనం గ్రహించాలి. ఆలోచన కలిగినటువంటి వ్యక్తి అయి ఉండి దేవుడు కార్యాలు చేయగలిగినటువంటి వాడిని జ్ఞానం కలిగి ఉంటే గనక నిశ్చయంగా ఆయన సన్నిధిలో మనం అడగగలిగితే ఆయన మనకి ఇవ్వబోతున్న
దయచేయిన వాడై ఉన్నాడు. హల్లెలూయా. అడుగు ప్రతి వానికి ధారాళముగా ఆయన దయచేయినటువంటి వాడై ఉన్నాడు. అడిగిన వాటికంటే కూడా మన జీవితంలో అత్యధికమైనటువంటి కార్యాలను ప్రభువు మనకు చేయటకు ఇష్టపడుతున్న వాడై ఉన్నాడు. వెంటనే అడుగుతున్నాడు అతను. ఏమాత్రం ఆలస్యం చేయలేదండి. మాట ముగించబడిందో లేదో యేసయ్య అటు వెళ్తున్నాడంట, నజరేయుడు యేసు ప్రభు అటు వెళ్తున్నారంట అన్న సంగతి ఆ మాట వినగానే, అయితే వాడు అడగొచ్చు, ఏమండి యేసయ్యను అడిగితే కార్యాలు చేస్తాడా, మేలు చేస్తాడా, యేసు ప్రభు వారి సన్నిధికి వస్తే గొప్ప కార్యాలు జరుగుతాయా? ఏ వారిని అడిగేదేదో యేసయ్యను అడగకూడదా? ఏమండి వారిని వీరిని సంప్రదించేదానికంటే ప్రభు పాదాల సన్నిధిని కూర్చుని ప్రభువా నా పక్షమై కార్యం చేయనాయన అనేసి దేవుణ్ణి అడగలేమా మనం? ఏమండి ఒకరి సలహాలు తీసుకోవాల్సిన అవసరత నీకుందా? ప్రభు గొప్ప కార్యం చేయటకు ఇష్టపడుతూ నీ సన్నిధికి వస్తున్నాడే, ఆయన నీ పక్షమై కార్యం చేయటకై నీ ఇంటికి వచ్చాడే, నీ ఎదుట ఆయన నిలబడినటువంటి వాడై ఉన్నాడు. ఈ రోజున ఎంతమంది అడగగలుగుతున్నారు యేసు ప్రభు వారి దరి ఉన్నప్పుడు? ఏమండి ఆయన మన పక్షమై నిలబడి ఆశ్చర్యమైనటువంటి కార్యం చేయటకు ఇష్టపడి వస్తున్నప్పుడు ఎందుకు మనం అడిగి పొందుకోలేకపోతున్న వారమై ఉన్నాం? వేరే స్వభావంతో మాట్లాడుతున్నామా? పేతురు దగ్గరికి వచ్చి ప్రభు అడుగుతున్నటువంటి వాడై ఉన్నాడు, నీ ధోనిని లోపలికి పోని అని అడుగుతా ఉంటే, అయ్యా రాత్రంతా ప్రయాసపడ్డాను కానీ ఏది నాకు దక్కలేదయ్యా అని అడుగుతున్న వాడై ఉన్నాడు. ఏమండి మాటకు మాట కాదు, ఈ రోజున దేవుని వైపు మనం చూచే ప్రజలవై ఉండాలి. ఎప్పుడైతే యేసయ్య ఇటు వెళ్తున్నాడన్న సంగతి విన్నాడో వెంటనే అతడు తడువు చేయకుండా దావీదు కుమారుడా యేసయ్య నన్ను కరుణించు అని అడుగుతున్న వాడై ఉన్నాడు. ఈ రోజున కరుణించే దేవుడిని ఎదుట ఉన్నాడు. హల్లెలూయా. కటాక్షించే దేవుడిని ఎదుట ఉన్నాడు. కరుణ చూపించి వాత్సల్యత చూపించి నీ పక్షమై నిన్ను లేవనెత్త చేసి నీ జీవితంలో ఒక గొప్ప వెలుగును ప్రసాదించగలిగినటువంటి సర్వశక్తిగల దేవుడు నీ ఎదుట ఉన్నటువంటి వాడై ఉన్నాడు. అడుగుదామా? దేవుణ్ణి అడగగలిగితే గనక, విశ్వాసము నీలో ఉంటే గనక ఒక గొప్ప కార్యం జరుగుతాయి. అంటే సందేహం ఉండకూడదండి, అది గుర్తుపెట్టుకోవాలి. మన జీవితంలో అనేక మంది సందేహపడే కొన్ని మేలులు పొందుకోలేకపోతుంటారు. సందేహము లేకుండా దేవుడు కార్యం చేయగలడు. ఆమేన్. మరొక మాట లేదు దీంట్లో, మరొక మాట ప్రభు యేసుక్రీస్తు వారు చాలా సందర్భాలు చెప్తుంటారు కదా, నిశ్చయముగా అనేటువంటి మాట దేవుడు మాట్లాడతాడు. ఈరోజున గమనించాలి, ప్రభు చేయగలడంతే విశ్వాసము తనాలి. చేస్తాడు చేయడు, ప్రభువా నీ ఇష్టం అనేసి అంటే అది కూడా బాగానే ఉంది. ఏంటి ఎందుకంటే దేవుని చిత్తం కాబట్టి, ఆయన చేతులకు వదిలిపెట్టాం కాబట్టి. కానీ ప్రభు అది జరగాలి ప్రభువా. ఏంటి ఒక వేరే రకంగా మనం మాట్లాడుతూ ఉంటాం కదా, వేరే ఉద్దేశాలతో అంటూ ఉంటాం, వేరే ఒక భావాలు మనలో ఉంటే కానీ నోటి నుంచి వచ్చేటువంటి పదాలు మట్టికి వేరేగా ఉంటాయి. ఈరోజు చాలా జాగ్రత్తగా గమనించాలి, ప్రభు మన ఎదుట నిలబడినప్పుడు హల్లెలూయా ఆశ్చర్యమైనటువంటి కృపగల కార్యలు చేయటకు ఇష్టపడేటువంటి దేవుడు మన ఎదుట ఉన్నప్పుడే దేవుణ్ణి మనం అడిగేటువంటి వారమై ఉండాలి. అతడు చేస్తున్న పని అదే. ఏమండి బిచ్చగాడు త్రోవ పక్కన కూర్చున్నవాడు, ఇతని నుంచి మనం ఏం నేర్చుకోవాలి అన్నట్టుగా వాక్యాన్ని చదువుకుంటా పోవటం కాదు. ప్రభుని యేసుక్రీస్తు వారు ఎందుకు అటు వస్తున్నాడో, ఎందుకు ఆశ్చర్యమైనటువంటి కార్యలు చేయాలని ఇష్టపడుతున్నాడో, ఏ విధమైన మాట చేత మన ధైర్యపరచాలని కోరుకుంటున్నాడో, ఏ కార్యం అతని జీవితంలో జరిగించాలని కోరుకుంటున్నాడో దేవుడు ఆలోచించి వస్తున్నవాడై ఉన్నాడు. ఈ రోజున మాట్లాడుతున్నటువంటి ప్రతి మాట కూడా యేసయ్య మన జీవితాల్లో ఒక గొప్ప కార్యం జరిగించుటకై ఈ శబ్దం మనకు వినబడుతుంది, ఈ చప్పుడు మనకు వినబడుతుంది. నీవు ఈ చప్పుడుని గ్రహించి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క పాదాలు పట్టుకుని బ్రతిమాలి యేసయ్య నన్ను కరుణించు నాయన అని నీవు అడగగలిగితే నిశ్చయముగా ఆయన నీ పక్షమై కార్యం చేయటకు ఇష్టపడేటువంటి దేవుడై ఉన్నా వాడై ఉన్నాడు. అందుకే ఈరోజున స్పష్టంగా దేవుని లేఖనాలలో ఉన్నటువంటి ప్రతి మాట గ్రహించాలి. ఆనాడు వారి పక్షమై చేసిన దేవాది దేవుడు ఈనాడు విశ్వసిస్తే నా పక్షమై చేయడా, నేను అడిగితే దేవుడు నాకు చేయడా. మనలో అనేకమైనటువంటి సందేహాలు ఉండవచ్చు, కానీ ఆ సందేహాలన్నింటిలో నుంచి కూడా దేవుడు విడుదల చేసి ఒక ఉన్నతమైనటువంటి ఒక గొప్ప మేలు దేవుడిని ఎడల చేస్తాడు. విశ్వసించిన వారి ప్రజల పక్షమై దేవుడు కార్యాలు జరిగించగలటువంటి వాడై ఉన్నాడు. ఈరోజున దేవుడిని అడుగుదామా, దేవుడిని అడుగుదామా. ఇంకా ఎన్నో మాటలు ఉన్నాయి కింద, ఆ మాటలు ఉన్నటువంటి శ్రేష్టమైన విషయాలు మనం గమనిద్దాం. ఏమంటే రానున్న రోజుల్లో దేవాది దేవుడు మనతో ఏం మాట్లాడబోతున్నాడు, నిజంగా ఆ వ్యక్తి పట్ల దేవుడు కార్యం చేశాడు లేదంటే ఏం చేశాడు అన్న సంగతులు మనం జాగ్రత్తగా గమనించవలసిన అవసరత ఎంతైనా ఉంది. అయితే నువ్వు తీసుకోవాల్సిన తీర్మానం దేవుని వైపు చూడాలి, ఆయన మాటలు వినాలి. విన్న తోడనే
దేవుని నువ్వు అడిగేటువంటి వ్యక్తివై ఉండాలి. ఈ రోజున ఆ మాటలు జాగ్రత్తగా వినండి. దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేసే వ్యక్తులై దేవుని అడిగేటువంటి వ్యక్తులై ఉండండి. అయితే ఎలా అడగాలి? మోకరించండి, కళ్ళు మూసుకోండి, తలలు వంచి హృదయపూర్వకంగా మీ చేతులు ఎత్తండి. మనసారా పెదవి తెరిచి చక్కటి మీకు వచ్చిన మాటలే, మీకు వచ్చిన ప్రార్థనే యేసయ్య సన్నిధిలో పెట్టండి. దేవుడు కార్యం చేయబోతున్న వాడయ్యున్నాడు. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగలిగిన మా యేసయ్య, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. జీవాధిపతి, లూకాసు వార్తలోనైనా ప్రభు, నిజంగా ఆనాడు ఆ వ్యక్తి పక్షమే నీవు చేస్తున్నటువంటి కార్యాన్ని ప్రభు మా కళ్ళకు కట్టినట్లుగా నీవు చూపించినందుకు స్తోత్రాలు ప్రభు. నిజంగా నాయన మనసులో ఒక ఉద్దేశం కలిగిన ఆయన ప్రభు, మా పెదవుల నిండా ఏ మాటలు వస్తున్నాయో నాయన ప్రభు ఒకసారి మేము గ్రహించలేకపోతున్నాం ప్రభు. అడగవలసింది ఏంటో, అవసరత ఏంటో దేవా, నీవు దాటిపోతే మరలా రావేమో, నీవు సమీపంగా ఉండగానే ఆ మేలు మేము పొందుకోవాలని నాయన ప్రభు సుస్పష్టంగా నీవు మాతో మాట్లాడేందుకు స్తోత్రాలు ప్రభు. ఈరోజు ఎంతమంది బిడ్డలు నాయన ఎటువంటి సమస్యల్లో ఉన్నారు ప్రభు, ఎటువంటి రోగాల పయమై నాయన ప్రభు అనేకమైనటువంటి పరిస్థితులు కూడా సాగిపోతున్నారు ప్రభు, వారందరూ నిన్ను అడుగుటకు కృపను గురించండి నాయన. నిన్ను వేడుకుని నీ సన్నిధిలో గొప్ప మేలు పొందుకునేందుకు సహాయం చేయండి నాయన. ఈరోజు నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను ప్రభు, ప్రతి వారి జీవితంలో ఒక కదలిక, ప్రతి వారి జీవితంలో నాయన ప్రభు నీ మాట వినగానే వారి జీవితాలు నీకు లోబడేటువంటి స్వభావము, నిన్ను అడిగే మనస్సు, నీ సన్నిధిలో ప్రార్థన చేసేటువంటి కృప వారి జీవితాలకు నీవు కలుగు చేయమని ప్రార్థన చేస్తున్నాను ప్రభు. అయ్యా, మనసారా విన్న వాక్యాన్ని బట్టి తీర్మానం తీసుకుని ప్రార్థన చేస్తున్న బిడ్డలందరినీ ఆశీర్వదించి వారి జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగించండి. చీకటి ఛాయలను దూరం చేయండి. ప్రతి పరిస్థితిని మెరుగు చేసి ఆనంద భరితులుగా, సంతోష భరితులుగా వారు నీయందు పరవశించే కృపా భాగ్యాన్ని కలుగు చేయమని ప్రార్థన చేస్తున్నాను. నీ హస్తాలకు సమస్తము సమర్పించుకుంటూ మోకరించి విధేయత కలిగి మనసారా అడుగుతున్న ప్రతి వారిని ఆశీర్వదించి గొప్ప మేలు వారి ఎడల జరిగించి మహిమ పొందుకోమని యేసయ్య నామములి ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. తండ్రిన దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ అందులో అన్యోన్య సహవాసం, శ్రద్ధ కలిగి దేవుని మాటలు వినటువంటి మీ అందరికీ సదాతోడే ఉండి నడిపించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని యొక్క మాటలు శ్రద్ధగా వినండి, ఆయన స్వరం వినండి, ఆయన అడగండి. దేవుడు నిశ్చయంగా మీ పట్ల గొప్ప కళ్ళు చేయబోతున్న వాడై ఉన్నాడు. మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దేవుడు మిండుగా ఆశీర్వదించునుగాక. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్. మా అడ్రస్ జీసస్ ది కింగ్ ఆఫ్ కింగ్స్ మినిస్ట్రీస్, దయోజనులు, బ్రదర్ రాజా గారు. మా మొదటి ఆరాధన పోరంకి, రెండవ ఆరాధన నెడమానూరు, మూడవ ఆరాధన పప్పుల మిల్ సెంటర్ విజయవాడ. మీ ప్రార్థన అవసరతల కొరకు మా ఫోన్ నంబర్లు 8977-898-777, 9030-898-777.